హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ముందుకి సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. అసలు మనం ఒక షేర్ లో ఇన్వెస్ట్ చేయడానికన్నా ముందు ఆ కంపెనీ గురించి అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత బేసికల్ గా మనందరికి ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ అనే దాని మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. అయితే ఈ వాల్యుయేషన్ ఎలాంటిది? వాల్యుయేషన్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్స్ ది, లేకపోతే ఇంకేమన్నా ఉంటుందా, ఆర్ ఎలా చేయాలి ఇది అనే దాని మీద ఈ రోజు ఈ పర్టికులర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పడం కోసం నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు ఇంకా గానీ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇమీడియట్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఎడ్యుకేటివ్ అండ్ ఇంపార్టెంట్ కంటెంట్ ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. నేను సిఏ హిరణ్మ. ఈ రోజు మనం చూసేది అసలు ఎన్ని రకాల వాల్యుయేషన్స్ ఉన్నాయి, అండ్ ఆ పర్టికులర్ వాల్యుయేషన్స్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి, అండ్ రెండింటికి కాంట్రాస్ట్ ఏంటి అని చూద్దాం. సో ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వాల్యుయేషన్స్. జనరల్ గా రెండు రకాల వాల్యుయేషన్స్ ఉంటాయండి, అబ్సల్యూట్ వాల్యుయేషన్, రిలేటివ్ వాల్యుయేషన్. సో అబ్సల్యూట్ అంటే కంప్లీట్ గా ఒకే ఒక విషయం అన్నమాట. సో అబ్సల్యూట్ వాల్యుయేషన్ అని అంటే ఏదన్నా కంపెనీకి ఆర్ స్పెసిఫిక్ గా ఆ కంపెనీ యొక్క క్వాలిటీస్ ఆర్ ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనే ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకుని మనం వాల్యుయేషన్ గా నరేజ్ చేస్తే అబ్సల్యూట్ వాల్యుయేషన్ అని అంటాం. అయితే ఈ రిలేటివ్ వాల్యుయేషన్ పేర్లోనే రిలేటివ్ అని ఉంది. అంటే ఒక కంపెనీ యొక్క వాల్యుయేషన్ ని ఆ ఇండస్ట్రీకి చెందిన ఇతర కంపెనీలతో పాటుగా మీరు కంపేర్ చేసుకుని ఒక పర్టికులర్ మీనింగ్, అంటే ఈ కంపెనీని కంపారిజన్ టు అదర్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే వాల్యుయేషన్ ని గానీ తీసుకుని వస్తే, ఆర్ అలా గానీ మీరు వెళ్ళగలిగితే, ఆర్ అలాంటి వాల్యుయేషన్ చేస్తే దాని పేరే రిలేటివ్ వాల్యుయేషన్. సో మొదటిది అబ్సల్యూట్ వాల్యుయేషన్. సో దీని గురించి మనకి అసలు ఏంటి అబ్సల్యూట్ వాల్యుయేషన్, అండ్ దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ ఈ పర్టికులర్ మెథడ్ కి ఆర్ వాల్యుయేషన్ మెథడ్ కి ఎలాంటి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉంటాయని చెప్పేస్తాం. మొదటిది ఇదే అబ్సల్యూట్ వాల్యుయేషన్. సో నేను ముందుగా చెప్పినట్టుగానే జనరల్ గా ఈ అబ్సల్యూట్ వాల్యుయేషన్ అనేది లేమాన్ ఆర్ ఎవ్రీడే ఇన్వెస్టర్స్ గా మనం అంత ఈజీగా క్యాల్కులేట్ చేయలేం. ఎందుకంటే ఇది ఒక కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ, ఆర్ కంపెనీ యొక్క షేర్స్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాల్కులేట్ చేయడానికి గల మెథడ్. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి? నేను టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ ఏంటి అని అంటే ఏ ఇన్వెస్టర్స్ అయితే ఇటువంటి ఫినాన్షియల్ నాలెడ్జ్ ఎక్కువగా కలిగి ఉంటారో వాళ్ళు ఒక కంపెనీ యొక్క షేర్స్ ని ఇన్వెస్ట్ చేయడానికన్నా ముందు ఆ కంపెనీ యొక్క క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ ఇలాంటి రెండు ఫ్యాక్టర్స్ ని అనలైజ్ చేసుకుంటూ ఆ కంపెనీ యొక్క షేర్స్ కి ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే వర్త్ ని కనిపెడతారు. ఇది నార్మల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కాదండి, కానీ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని వచ్చే వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ. సో ఏ ఇన్వెస్టర్స్ అయితే ఇంట్రెన్సిక్ వాల్యూ కనిపెట్టిన తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ ని కంపేర్ చేసి చూసుకుని ఖచ్చితంగా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా తక్కువ ఉంది, సో ఇంట్రెన్సిక్ వాల్యూ హైయర్ గా ఉంది కాబట్టి ఇప్పటికి ఇది అండర్ వాల్యూ షేర్, సో నేను దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఆ పర్టికులర్ ఇంక్రీజ్ ఆర్ గ్యాప్ ఏదైతే ఉందో అది నాకు ప్రాఫిట్స్ కింద వస్తుంది అని అర్థం చేసుకుంటారు. సో టెక్నికల్ గా ఈ ఇంట్రెన్సిక్ వాల్యూని ఎలా కనిపెట్టాలి అనే దాని మీద ఈ అబ్సల్యూట్ వాల్యుయేషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో మొదటిది ఈ కంపెనీ ఆర్ ఏ కంపెనీనైనా మీరు అబ్సల్యూట్ వాల్యుయేషన్ చేయాలి అని అనుకుంటే మొదటిది ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఈ కంపెనీకి క్యాష్ ఫ్లోస్ ఎలా జనరేట్ అవుతాయి, ఆ కంపెనీ యొక్క గ్రోత్ పొటెన్షియల్ ఎలా ఉంది అని వివిధ రకాల ఇవి తీసుకుని మీరు దాని తర్వాత వివిధ రకాల పారామీటర్స్ ని కన్సిడర్ చేసుకుంటూ మీరు ఒక 8 to 10 years, సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ఒక కంపెనీకి ఈ రోజు గానీ నేను వాల్యూ తీసుకుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు వీళ్ళ యొక్క ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఆర్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఆర్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అని కొన్ని అసంప్షన్స్ ని బేస్ చేసుకుని నేను నంబర్స్ ని డిరైవ్ చేస్తాను. అంటే 10 ఇయర్స్ తర్వాత కంపెనీ ఎగ్జిస్టెన్స్ లోనే ఉండదా అంటే కాదండి. సో మనం హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుని 10 ఇయర్స్ వరకునే మన నంబర్స్ ని ఎస్టాబ్లిష్ చేయగలం, అలాంటి 100 ఇయర్స్ వరకు చేయలేం కదా. సో 10 ఇయర్స్ అనేది ఫోర్సియబుల్ ఫ్యూచర్. సో దీని తర్వాత ఈ కంపెనీ ఎటర్నిటీ అంటే ఎప్పటి వరకు ఎగ్జిస్టెన్స్ లో ఉంటుందో అప్పటి వరకు ఈ పర్టికులర్ రేట్ లో గ్రో అవుతుంది అనేది మనం అసెస్ చేసుకుంటాం. సో ఇలా గ్రో అవుతుంది అని అంటే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఫస్ట్ 10 సంవత్సరాలకి మన క్వాంటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఒక చిన్న ఫార్ములాని వాడుతూ నెక్స్ట్ ఫ్యూచర్ లో గ్రోత్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ 10 ఇయర్స్ ని మనం బేస్ చేసుకుని ఒక టెర్మినల్ వాల్యూ అని అరేంజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ 10 సంవత్సరాలకి మన దగ్గర ఉంది, 10 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ ఎంతవరకు అయితే ఎగ్జిస్టెన్స్ లో ఉంటుందో దాని వరకు మనకి టెర్మినల్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. అయితే ఇవి రెండు ఫ్యూచర్ కి సంబంధించినవి. నేను ఇప్పుడు ఇప్పటికిప్పుడు కంపెనీ యొక్క అబ్సల్యూట్ వాల్యుయేషన్ యాజ్ ఆఫ్ టుడే ఇయర్ 2022 లో చేయాలి అని అనుకుంటుంటే నేను అప్పుడు ప్రెసెంట్ వాల్యూలో కన్వర్ట్ చేయాల్సింది ఉంటుంది. సో ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ లోని బేసిక్స్ ఏంటంటే టైం వాల్యూ ఆఫ్ మనీ. ఈ రోజు 1 రూపాయి మన ఒక రేపటికో లేకపోతే ఒక నెల తర్వాత అది 1 రూపాయి
పైగా ఉండదండి, డెఫినెట్ గా మల్టిప్లై అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ తోటి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని ప్రెసెంట్ కన్వర్ట్ చేయాలంటే డిస్కౌంటింగ్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అబ్సల్యూట్ వాల్యుయేషన్ లోని ఒక మనిషి ఎవరైతే వాల్యూ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్, ఫినాన్షియల్ నాలెడ్జ్ కలిగి ఉండి, వాళ్ళకి ఆ బిజినెస్ మోడల్ ఏదైతే, ఏ బిజినెస్ అయితే వాళ్ళు వాల్యుయేషన్ చేస్తున్నారో ఆ మోడల్ మీద వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటే తప్పితే మనం ఈ డిస్కౌంట్ రేట్ ని అంత క్విక్ గా అసెస్ చేయలేము ఆర్ అక్యురేట్ గా చెప్పలేము. ఈ డిస్కౌంట్ రేట్ అనేది ఏంటంటే ఒక కంపెనీ ఆర్ మనం వాల్యూ చేసే కంపెనీ యొక్క రిస్క్ ఎలా ఉంది అనేది కంప్యూట్ చేయడమే ఈ డిస్కౌంటింగ్ రేట్ ఒక అర్థం అనమాట ఆర్ సిగ్నిఫికెన్స్. సో ఈ డిస్కౌంటింగ్ రేట్ ఒక కంపెనీకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటే ఒక 15% డిస్కౌంటింగ్ రేట్ గాను, ఆర్ కంపెనీకి దాని యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఎంతవరకు బయట ఫండ్స్ తీసుకుంటున్నారు, ఎంతవరకు సొంత ఫండ్స్ వాడుతున్నారు, ఈ రేషియో ప్రపోర్షన్ ని బేస్ చేసుకుంటూ మనం ఒక కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని అంటాం. అంటే బేసికల్ గా రిస్క్ ఫ్యాక్టర్ ని కంప్యూట్ చేస్తే దాన్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. సో ఈ రేట్ ని ఎప్పుడైతే మనం కంప్యూట్ చేసి తీసుకొస్తామో ఈ రేట్ లోని ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ప్లస్ టెర్మినల్ వాల్యూని ప్రెసెంట్ కి మార్చుకుంటాము. వచ్చిన వాల్యూని షేర్స్ తో డివైడ్ చేస్తే మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ పర్ షేర్ దొరుకుతుంది. అయితే ఈ అబ్సల్యూట్ వాల్యుయేషన్ చేయడానికి మెథడ్స్ ఏమన్నా ఉన్నాయంటే రెండు రకాల మెథడ్ ఉంది. ఒకటి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది కంప్లీట్ గా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. సెకండ్ వన్ డివిడెండ్ డిస్కౌంట్ మోడల్. ఈ డివిడెండ్ డిస్కౌంట్ అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ని మాత్రమే బేస్ చేసుకోకుండా ఈ కంపెనీ ఎంతవరకు డివిడెండ్స్ ని డిక్లేర్ చేయడానికి వాళ్ళ డివిడెండ్ పే అవుట్ రేషియో డివిడెండ్ పాలసీస్ ప్రకారంగా ఎంత డివిడెండ్ ని డిక్లేర్ చేస్తుంది అనే ఎస్టిమేట్ ని మనం కానీ కంప్యూట్ చేసుకుంటూ దాన్ని ప్రెసెంట్ వాల్యూ కింద కన్వర్ట్ చేసుకుంటే అది కూడా ఈ పర్టికులర్ అబ్సల్యూట్ వాల్యుయేషన్ లో ఒక మెథడ్ అవుతుంది. అయితే ఈ అబ్సల్యూట్ వాల్యుయేషన్ కున్న స్ట్రెంగ్స్ ఏంటి? డెఫినెట్ గా ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ డేటాని ఇంక్లూడ్ చేస్తుంది. ప్రొజెక్టెడ్ వాల్యూస్ ని మీరు క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ ని తీసుకుని కంప్యూట్ చేస్తారు. మీకు కానీ ఫ్యూచర్ లో ఎటువంటి తరహా అయిన రిస్క్ ఉంటుంది అని మీరు పర్సీవ్ చేసుకుంటే దానికి తగినట్టుగా మీరు సినారియోస్ ని మార్చుకుంటూ మీ వాల్యుయేషన్స్ ని కూడా మార్చుకుంటూ ఉండొచ్చు. అండ్ థర్డ్ థింగ్, ఈ పర్టికులర్ మెథడ్ లోనే మీరు ఇంట్రెన్సిక్ వాల్యూని కనుక్కోగలుగుతారు. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఆ షేర్ కున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ కాకుండా ఆ షేర్ కి ఎంత వాల్యూ మనం ఈ కంపెనీని బేస్ చేసుకుని ఇవ్వచ్చు అనే దాన్ని ఈ మెథడ్ లో మీరు తెలుసుకోవచ్చు. వీక్నెసెస్ ఏంటి ఉంటాయి అని అంటే, ఎప్పుడన్నా మనం ఇంట్రెన్సిక్ వాల్యూని 100% అక్యురేట్ గా ఎవరు కనుక్కోలేరు. నేను ఇప్పుడు ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ గా ఆర్ వాల్యూయర్ వాల్యుయేషన్ పర్సన్ గా ఒకలాంటి సబ్జెక్ట్ వాల్యుయేషన్ ఇస్తే ఇంకొకళ్ళు సేమ్ అలాగే దే విల్ గివ్ అ డిఫరెంట్ వాల్యుయేషన్. సో ఎప్పటికీ ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది ఉంటానే ఉంటుంది, 100% అక్యురేట్ గా మనకి రాదు. అండ్ ఇంపార్టెంట్ గా ఈ అబ్సల్యూట్ వాల్యుయేషన్ లో క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కంపెనీ యొక్క గవర్నెన్స్ చాలా బాగుంది, ఈ కంపెనీకి వర్క్ ఫోర్స్ చాలా లాయల్ గా చాలా మంచిగా ప్రొడక్టివ్ గా వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ కి కాంట్రిబ్యూట్ చేసే ఫ్యాక్టర్సే. కానీ దీన్ని మనం ఎక్కడైనా నంబర్స్ లో కన్వర్ట్ చేసుకోగలమా? డెఫినెట్ గా కాదండి. సో ఇటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే మన పర్ఫార్మెన్స్ కి ఆర్ వాల్యుయేషన్ ని డైరెక్ట్ గా అఫెక్ట్ చేస్తాయో కానీ మనం నంబర్స్ లో కన్వర్ట్ చేసుకోలేకపోవడం వల్ల మనం దీన్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. సో ఇదండి ఈ అబ్సల్యూట్ వాల్యుయేషన్ కున్న వీక్నెసెస్. సో ఇప్పుడు మనం రిలేటివ్ వాల్యుయేషన్ చూద్దాం. రిలేటివ్ వాల్యుయేషన్ అనేది చాలా క్విక్, ఈజీ అండ్ సింపుల్ మెథడ్. చాలా సింపుల్ గా మనం ఎవ్రీడే ఇన్వెస్టర్స్ గా మనకి మార్కెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కనుక్కుంటూ ఆ కంపెనీ ఆర్ ఏ స్టాక్ లో అయితే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ కంపెనీకి తగ్గ ఇన్ఫర్మేషన్స్ ని తీసుకుని ఈ రిలేటివ్ వాల్యుయేషన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ మెట్రిక్స్ ఆర్ రేషియోస్ ని కనుక్కుంటాం. సో ఇలాగా ఈ కంపెనీకి మాత్రమే ఐసోలేషన్ గా చూడకుండా ఆ ఇండస్ట్రీలో మిగతా కంపెనీస్ ఆర్ కాంపిటీటర్స్ ఆర్ పియర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారని ఆ కంపెనీస్ యొక్క రేషియోస్ కూడా కనిపెట్టి మనం ఇన్ రిలేషన్ తోటి, అందుకే ఇది రిలేటివ్ వాల్యుయేషన్ అవుతుంది. సో ఇన్ రిలేషన్ తో చూస్తే మనకి ఇంకా సిగ్నిఫికెంట్ గా ఒక మంచి మీనింగ్ అనేది వస్తుంది. సో ఇంపార్టెంట్ గా రిలేటివ్ వాల్యుయేషన్ కి తగిన మెట్రిక్స్ ఆర్ రేషియోస్ ని ఏవేవి చూస్తాము అని అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో, ఇది చాలా ఒక ఇంపార్టెంట్ రేషియో అండ్ దీని గురించి మనం చాలా వీడియోస్ లో కూడా మాట్లాడుకున్నాం. ప్రైస్ టు బుక్ రేషియో, ప్రైస్ టు సేల్స్ రేషియో అండ్ ఎంటర్ప్రైజ్ వాల్యూ టు ఎబిటా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. సో ఈ నాలుగు ఇంపార్టెంట్ రేషియోస్ గల ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో ఇది కంప్లీట్ గా మార్కెట్ లో ఓపెన్ గా అవైలబుల్ గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఏ అండ్ కంపెనీ బి యొక్క షేర్స్ ఉన్నాయి అండ్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ 25 అయితే కంపెనీ బి యొక్క పిఈ రేషియో 20 అని అనుకుందాం. సో 25 కంపెనీ ఏ అనేది కంపెనీ బి ఇన్ రిలేషన్ ఆర్ ఇన్ కంపారిజన్ చూస్తే ఓవర్ వాల్యూడ్ గా ఉంది అండ్ కంపెనీ బి అండర్ వాల్యూడ్ గా ఉంది. సో మోస్ట్ గా మనం కంపెనీ బి యొక్క షేర్స్ అండర్ వాల్యూడ్ కాబట్టి మనం అది ప్రిఫర్ చేస్తాం. ఇండస్ట్రీ యొక్క పిఈ రేషియో 30 అని అనుకుంటే సో ఇన్ కంపారిజన్ టు ద ఇండస్ట్రీ రేషియో కంపెనీ ఏ అండ్ కంపెనీ బి రెండు తక్కువగానే ఆర్ అండర్ వాల్యూడ్ గానే ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. బట్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం రిలేటివ్ వాల్యుయేషన్ లో ఏంటి అని అంటే,
ఎప్పుడు రిలేటివ్ వాల్యుయేషన్ ని బేస్ చేసుకుని ఒక స్టాక్ కి ఇదే అబ్సల్యూట్ వాల్యూ అని మీరు డిఫైన్ చేయలేరు. ఎందుకు అని అంటే ఇది జస్ట్ మార్కెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆర్ మీకు కనిపించే ఏదైతే ప్రైస్ ఎర్నింగ్ రేషియో కావాల్సిన ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని చేసుకునే ఇన్ఫర్మేషన్. బట్ ఆ కంపెనీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ లోనే కంపెనీ ఏ ఓవర్ వాల్యూడ్ అండ్ కంపెనీ బి అండర్ వాల్యూడ్. బట్ కంపెనీ బి ని గానీ పర్ఫార్మెన్స్ వైజ్ గా కంపెనీ ఏ తో కంపేర్ చేసుకుని చూస్తే గ్రోత్ ఇన్ సేల్స్ గానీ రెవెన్యూ గానీ ప్రాఫిట్ గానీ క్యాష్ ఫ్లోస్ గానీ ఏ కన్నా స్ట్రాంగ్ గానే ఉన్నాయని తెలుస్తుంది. బట్ కానీ ఇంకా అండర్ వాల్యూడ్ సిచ్యువేషన్ లోనే ఉంది. సో డెఫినెట్ గా అదొక్క బేసిసే కాకుండా మిగతావన్నీ కూడా కొన్నిసార్లు స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఈ పిఈ రేషియోస్ అనేవి లోగా కూడా ఉండొచ్చు. సో యాజ్ అ ప్రాపర్ అండ్ అ పర్టికులర్ ఇన్వెస్టర్ గా ఈ రకాల ఇన్వెస్ట్మెంట్స్ లో ఆర్ ఇటువంటి సిచ్యువేషన్స్ లో మీరు అబ్సల్యూట్ వాల్యూని కనుక్కోగలిగితే డెఫినెట్ గా అది మంచి యూస్ఫుల్ స్టెప్ గా ఉంటుంది ఒక షేర్ ని మీరు ఒక కన్క్లూజన్ కి రావడానికన్నా ముందు. అండ్ కొన్నిసార్లు ఒక తాత్కాలిక అంటే టెంపరీ సిచ్యువేషన్స్ వల్ల కూడా మీ పిఈ రేషియోస్ హైగా ఫ్లక్చువేట్ అయ్యి ఆర్ లోగా పడిపోతూ ఉండొచ్చు. బట్ టైం కొద్దీ పిఈ రేషియో దానికి అదే కరెక్ట్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలోని ఎవరో ఒక సీఈఓ ఫ్రాడ్ ని కమిట్ చేస్తుంటే ఆ న్యూస్ బయటికి రాగానే ఆ కంపెనీ యొక్క షేర్స్ పడిపోవడం ఆర్ అండర్ వాల్యూ అవడం అవుతాయి. బట్ అటువంటి ఫ్రాడ్ వల్ల ఎలాంటి ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవు అని తెలిస్తే టైం అండ్ అబౌ అది సెట్ అవడం అయిపోతుంది. ఇటువంటి ప్రైజెస్ పడిపోయిన టైంలో మనం కానీ ఆ షేర్ ని లొకేట్ చేసి అది అండర్ వాల్యూడ్ గా ఉంది దీనికి పెద్ద సిగ్నిఫికెన్స్ లేదు అండ్ ఫ్యూచర్ లో ఇది డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది అని కానీ మనం అనుకుంటే అటువంటి షేర్స్ ని ఇన్వెస్టర్స్ కనుక్కొని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయి. సో టెక్నికల్ గా ఏంటి చెప్పొస్తున్నానంటే ఈ రిలేటివ్ వాల్యుయేషన్ లోని ఒక కంపెనీని ఇంకో కంపెనీతో ఆ కంపెనీ ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఏదైతే ఆపరేట్ చేస్తుందో దాంతో ఇన్ కంపారిజన్ గా మనం చూస్తూ ఉంటాము. బట్ టెక్నికల్ గా ఒక మంచి వాల్యూ ఆర్ ఒక మంచి కన్క్లూజన్ కి రావాలంటే అబ్సల్యూట్ వాల్యుయేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ అయిన విషయమే. అండ్ ఫైనల్ గా ఈ రిలేటివ్ వాల్యుయేషన్ కి ఎటువంటి స్ట్రెంగ్స్ ఉన్నాయంటే ఒక కంపెనీ యొక్క షేర్స్ ని మార్కెట్ పరంగా ఎలా చూస్తుంది ఆర్ మార్కెట్ స్టాక్ ని ఎలా వ్యూ చేస్తుంది అనే పర్స్పెక్టివ్ మనకి రిలేటివ్ వాల్యుయేషన్ లోనే తెలుస్తుంది. అండ్ ఇది చాలా ఈజీగా మీరు కంప్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఒకే రేషియో కాకుండా వివిధ రేషియోలు ఉండడం వల్ల ఒక కంపెనీని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మీరు చూడొచ్చు. బట్ ద నెక్స్ట్ పాయింట్ ఆర్ ద మేజర్ వీక్నెస్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ ని మాత్రమే బేస్ చేసుకుని ఉంటుంది అండ్ అదర్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయదు. అంటే అబ్సల్యూట్ వాల్యుయేషన్ అంటే ఆ కంపెనీకి మాత్రమే స్పెసిఫిక్ గా ఉంటుంది. రిలేటివ్ వాల్యుయేషన్ అంటే కంపెనీ తో పాటుగా మిగతా కంపెనీని కంపేర్ చేస్తూ ఒక కంపెనీకి మాత్రమే స్పెసిఫిక్ గా అవైలబుల్ డేటా కాకుండా ఇన్ రిలేషన్ గా జనరల్ గా దొరికే ఇన్ఫర్మేషన్ తోటి ఒక మోస్తర్ గా అక్యురేట్ గా కాకుండా జనరల్ గా ఒక అప్రాక్సిమేట్ గా వాల్యూ కన్సిడర్ చేస్తుంది ఈ పర్టికులర్ రిలేటివ్ వాల్యుయేషన్. సో అదండి. సో ఐ హోప్ మీకు అసలు టైప్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఏంటి అండ్ అబ్సల్యూట్ వాల్యుయేషన్ అంటే ఏంటి, రిలేటివ్ వాల్యుయేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు అంటే టెక్నికల్ గా ఒక ఎక్స్పర్ట్ లెవెల్ నాలెడ్జ్ కాకపోయినా బేసికల్ గా ఇలాంటి ఒక వాల్యుయేషన్స్ ఉంటుంది అని అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ ఒక ఫీడ్బ్యాక్ ని అంటే ఎటువంటి రకాల టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది, ఇటువంటిది మాట్లాడితే బాగుంటుంది, దీని గురించి మాకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంది అని అనుకునే టాపిక్స్ ని మీరు కామెంట్స్ లో దయచేసి మెన్షన్ చేయండి. ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో ఆర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేసింది కంటెంట్ అండి. అండ్ డెఫినెట్ గా ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్ జరగట్లేదు. ఇంకో మంచి టాపిక్ తో మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ హావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.